బాలీవుడ్ మార్కెటింగ్కు టాలీవుడ్ మార్కెటింగ్కు చాలా వ్యత్యాసం ఉంటుంది టాలీవుడ్లో ఒక తరహా పిఆర్ ఉంటే బాలీవుడ్లో మరో తరహా ఉంటుంది నిత్యం బాలీవుడ్ తరహా ఎలా అంటే నిత్యం తమ సినిమాలు చర్చల్లో ఉండేట్టుగా బాలీవుడ్ మేకర్స్ ప్రయత్నిస్తుంటారు ఉదాహరణకి మనం ఆది పురుషు సినిమా గురించి చర్చించుకుందాం ప్రభాస్ హీరోగా ఆది పురుషు ప్రకటన వచ్చింది ఆ తర్వాత అందులో లంకేశ్వరుడు అంటే రావణాసురుడు క్యారెక్టర్ ఎవరో కూడా మనకు తెలిసిపోయింది సైఫ్ అలీ గాను ఆ క్యారెక్టర్ చేస్తున్నాడు ఇంతవరకు బాగానే ఉంది మిగతా క్యారెక్టర్లు ఏవీ రివీల్ కాలేదు అయితే ఇప్పటికే ఇందులో అతి ముఖ్యమైన పాత్ర సీత ఈ సీత క్యారెక్టర్ ఎవరు చేస్తారు అనే దాని మీద సోషల్ మీడియా వేదికగా అనేక పేర్లు వినిపిస్తున్నాయి అనుష్క అనుష్క శర్మ కీర్తి సురేషు కియారా దీపిక పడుకొనే ఇలా అనేక పేర్లు సీత క్యారెక్టరు అని వినిపిస్తుంది ఇదంతా ఒక వ్యూహం బాలీవుడ్లో తమ సినిమాను ప్రమోట్ చేసుకోవడానికి ఒక వ్యూహాన్ని అమలుపరుస్తుంటారు దీనికి అక్కడ పీఆర్ ఏజెన్సీలు ఇలాంటి ప్రచారాలన్నీ సోషల్ మీడియాలో తెస్తుంటారు అందుకే అనేక పేర్లు వినిపిస్తుంటాయి పూజ హెగ్డే పేరు వస్తుంది చూడగానే మర్నాడు కియరా అంటారు ఈ రెండు కాదు దక్షిణాది నుంచి కీర్తి సురేష్ అంటారు ఇది చర్చించుకుంటే బాహుబలిలో అనుష్క చేసింది కాబట్టి అనుష్క సీత నటిస్తుంది అంటారు ఇవేమీ కాదు ఆల్రెడీ పెళ్లి చేసుకొని ఉన్న అనుష్క శర్మ పేరును రంగంలోకి లాగుతారు ఇలా ఆ రిలేటెడ్ ఆర్టిస్ట్ల వల్ల ఈ సినిమా ఆయా సెక్షన్లో ప్రమోట్ అవుతుంటుంది ఇది ఒక వ్యూహం ఇలాంటి వ్యూహాలు బాలీవుడ్లో సహజంగా జరుగుతుంటాయి సినిమా పరంగా ఒక అడుగు కూడా ఇంకా ముందు బలలేదు ప్రీ ప్రొడక్షన్ జరుగుతున్నాయి ఇక తాజాగా ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ విషయంలో కీరవాణి పేరు తెరపైకి వచ్చింది కీరవాణి ఎందుకు వచ్చింది అకస్మాత్గా అంటే ఇది పిఆర్ వ్యూహం ఈ వ్యూహంలో కీరవాణి పేరు తెస్తారు ఈ ఆది అనేది దక్షిణ భారతీయ కథ అంటే రాముడు లం రావణాసుడు లంక ఇదంతా దక్షిణ భారతంలో జరిగింది కాబట్టి కీరవాణి పేరు పైకి వచ్చింది పైగా బాహుబలి సినిమాకు ప్రభాసు కీరవాణి కలిసి పనిచేశారు కాబట్టి కీరవాణి కోసం ప్రభాసు రికమెండ్ చేస్తున్నాడు అన్న ప్రచారం కూడా జరుగుతుంటుంది కేవలం ఇదంతా సినిమాకు హైప్ క్రియేట్ చేయడానికే సహజంగా షూటింగ్ మొదలయ్యాక అప్డేట్స్ ఉంటాయి ఆ తర్వాత రిలీజ్కు అసలైన ప్రమోషన్ కూడా ఉంటుంది కానీ ఈలోపు సినిమా మార్కెటింగ్ కోసం చర్చల్లో నిత్యం చర్చల్లో ఉండేందుకు ఇలాంటి వ్యూహాన్ని బాలీవుడ్ వర్గాలు మొదటి నుంచి అమలు చేస్తుంటాయి కేవలం సినిమా విషయంలోనే కాదు బాలీవుడ్లో కొందరు ఆర్టిస్టుల విషయంలో కూడా ఇలాంటివే వాళ్ళు ప్రచారంలోకి తెస్తుంటారు కొందరు హీరోయిన్లకు ఒక హీరోలతోని డేటింగ్ అంటూ ఒక ప్రచారం తెస్తారు హీరోలు కూడా డేటింగ్ చేస్తున్నారంటూ ఒక ప్రచారం చేస్తారు ఇలా సోషల్ మీడియా వేదికగా అనేక చర్చ జరిగేట జరుగుతూ వాళ్ళు నిత్యం వార్తల్లో ఉండే విధంగా ఈ బాలీవుడ్ పిఆర్ కంపెనీలు పనిచేస్తుంటాయి అదే వ్యూహం ఇప్పుడు ప్రభాస్ నటిస్తున్న ఆది పురుష విషయంలో జరుగుతుంది దీనిపై నిజానికి చిత్ర యూనిటే వివరణ ఇవ్వాలి స్పష్టత ఇవ్వాలి ఇందులో ఎవరెవరు నటిస్తున్నారు ఎవరు ఏ క్యారెక్టర్ చేయబోతున్నారు సాంకేతిక నిపుణులు ఎవరనేది చిత్ర యూనిట్ చెప్పాలి కానీ వాళ్ళు ఏమీ చెప్పట్లేదు కేవలం ఇది లీకేజ్ల వల్ల ఇలాంటి పబ్లిసిటీ సినిమాకు వస్తుంది ఇది ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా అన్నది తర్వాత విషయం కాబట్టి ఇదొక వ్యూహంలో భాగంగా మనం భావించవచ్చు థ్యాంక్ యూ